वेलकम टू लव द लाइफ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా వీడియోలు పాటలు కూడా చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా చూసేయండి ఢిల్లీలో అలా వింటర్ వెళ్లిపోయి ఇలా సమ్మర్ వచ్చిందో లేదో ఒక్కసారిగా ఇక్కడ మార్కెట్లలో ఉన్న ఫ్యాషన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ మార్కెట్లో చూసినా లాంగ్ స్కర్ట్స్ ఏ కనిపిస్తున్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గర్ల్స్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ వీటిని ఎక్కువగా వేస్తూ ఉంటారు అసలు వీటిని మనం ట్రెడిషనల్ వేర్ గా రెగ్యులర్ వేర్ గా పార్టీ వేర్ గా కూడా వాడుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ లో ఎన్నో రకాలుగా ఈ లాంగ్ స్కర్ట్స్ తో మనం స్టైలింగ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళకు వార్డ్రోబ్ లో ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు అందుకు నేనేమీ మినహాయింపు కాదు కొత్త వెరైటీ ఏదైనా కనిపించిందా కొనేయాల్సిందే ఇదేనా లాంగ్ స్కర్ట్ చూసారా నిజంగా నాకు చాలా చాలా ఇష్టం లాంగ్ స్కర్ట్ అంటే ఈ చున్నీ వేరేది ఈ లాంగ్ స్కర్ట్ దీన్ని కూడా నేను జీన్స్ మీదకి వాడుతూ ఉంటాను ఇంక ఈ స్కర్ట్ చూసారా నేను అసలు మార్కెట్ లో ఎక్కడో కొన్నాను నాకు సరిగ్గా గుర్తులేదు ఇది ఎక్కడ కొన్నానో అసలు మొత్తం చూస్తే ఎంత బాగుంటుందో ఎంత పెద్దగా ఉంటుందో ఈ గేర్ వచ్చేసి గేర్ అంటాం కదా దీన్ని మనం ఇలాగా చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది ఇది మ్యాచింగ్ చున్నీతో పేర్ అప్ చేసి ఆఫీస్ వేర్ గా కూడా నేను లాంగ్ స్కర్ట్స్ వాడుతూ ఉంటాను చిన్నప్పుడు నాకు మిడ్డీస్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది ఆ తర్వాత ఆ ఇష్టం కాస్త లాంగ్ స్కర్ట్స్ వైపు మళ్ళింది లాంగ్ స్కర్ట్స్ తో మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ లో స్టైలింగ్ ఎలా చేసుకోవాలి ఢిల్లీలో ఏ మార్కెట్స్ లో ఇది ఎక్కువగా దొరుకుతుంది ఎంత రేట్లలో లాంగ్ స్కర్ట్స్ ను మనం కొనుక్కోవచ్చు ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు మృదుల వివరిస్తుంది హాయ్ ఎవ్రీవన్ నా పేరు మృదుల ఈ రోజు లవ్ ద లైఫ్ ఛానల్లో ఢిల్లీలో సమ్మర్ ట్రెండ్ అయిన స్కర్ట్స్ గురించి నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అలాగే ఇక్కడ లోకల్ మార్కెట్స్లో చేసిన స్కర్ట్ షాపింగ్ చూపిస్తూ కొన్ని సజెషన్స్ ఇస్తాను డిఫరెంట్ అవుట్ఫిట్స్ లాగా ఒక స్కర్ట్ తో ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఇది నేను మీకు చూపించే ఫస్ట్ కలెక్షన్ అన్నమాట వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్కర్ట్స్ నాకు ఎందుకంటే ఇది ఎలిగెంట్గా బ్రైట్గా ఉంటుంది అంతేకాకుండా దీని కాస్ట్ అయితే మీరు ఎక్స్పెక్టే చేయలేరు ఇక్కడ లోకల్ మార్కెట్స్లో హోల్సేల్ మార్కెట్స్లో మీరు అనుకోని విధంగా కలెక్షన్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది అరౌండ్ 250 రూపీస్ అంతే కానీ చాలా నీట్గా ఇచ్చాడు స్టిచ్చింగ్ అంతా అండ్ క్లాత్ కూడా మంచి కాటన్ క్లాత్ సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది దీన్ని స్టైలింగ్ చేసుకోవడం కూడా ఇప్పుడు నేను ఇండో వెస్ట్రన్ స్టైల్లో కొంచెం క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ వేసుకున్నాను అది కాకుండా ఇంకో టూ లుక్స్ నేను మీకు చూపిస్తాను ఒకటేమో కుర్తీ కుర్తీతో స్కర్ట్ ఎలిగెంట్గా ఉంటుంది ఎథ్నిక్ వేర్లో ఉంటుంది అలాగే ఇది పూర్తి ట్రెడిషనల్గా ఉండదు రెండోదేమో వైట్ షర్ట్ ఇది అసలైన ఇండో వెస్ట్రన్ లుక్ క్యాజువల్గా ఉంటుంది చిల్ అవుతున్నట్టు అండ్ మంచి కంఫర్టబుల్ వేరే చెప్పాలి సమ్మర్స్కి స్కర్ట్ నంబర్ 2 ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు సమ్మర్స్ కాబట్టి నీ లెంత్ స్కర్ట్ ఇది కూడా సమ్ 200-250 లోపలే దొరికేస్తుంది ఇక్కడ లోకల్ మార్కెట్స్లో నేను లాజ్పత్ నగర్లో కొన్నాను ఇది బయటికి వెళ్ళాలి అవుటింగ్కి అంటే ఏదైనా క్రాప్ టాప్తో పేరప్ చేసుకుని మంచిగా రెడీ అయిపోయి వెళ్ళచ్చు అది కాకుండా ఈజీగా ఇంట్లో కంఫర్టబుల్గా ఉండాలంటే మన టీ షర్ట్ వేసుకుని పేరప్ చేసుకోవచ్చు అండ్ కొంచెం క్లాసిక్ అండ్ డిఫరెంట్గా ఉంటుందని నేను ఫుల్ స్లీవ్స్తో ట్రై చేశాను ఈ మూడు లుక్స్ దీంతో ట్రై చేయొచ్చు కదా ఇది థర్డ్ స్కర్ట్ నేను మీకు చూపించేది ఎంత గ్రాండ్ ఉంది కదా కానీ ఇది జస్ట్ 400-450 bucks బట్ ఆఫ్టర్ బార్గెనింగ్ కూడా మంచి టాలెంట్ ఉండాలి ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఇది కూడా లోకల్ మార్కెట్స్లోనే కొన్నాను కానీ అస్సలు అనిపించదు కాటన్ జూట్ కలిపి దీన్ని స్టిచ్ చేశారు కొంచెం షైనీ లుక్ ఉంది గ్రాండ్గా ఉంది కదా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి మేళాస్కి వెళ్ళాలంటే అది కాకుండా నేను డిజైన్ చేసుకున్నాను ఒక టాప్ దాంతోపాటు దీన్ని పేరప్ చేసుకున్నా అంతేకాకుండా ఒక నార్మల్ కాటన్తో పేరప్ చేసుకున్నా కాటన్ క్రాప్ టాప్తో ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంది మరీ ఎక్కువ ఓవర్ డ్రెస్డ్గా అనిపించకుండా అలాగే డిజైనర్ టాప్ మన ఫంక్షన్స్కి పనికి వస్తుంది సో ఐ హోప్ యూ లైక్ దిస్
స్కర్ట్ అన్నాక జైపూర్ స్కర్ట్ లేకపోతే ఎలా? జైపూర్ కాటన్ అనేది భలే మన్నుతుందండి. అసలు ఇక్కడ సూరజ్ కుండ్ మేళా ఢిల్లీలో జరుపుతారు అరౌండ్ ఫిబ్రవరి, అప్పుడు నేను వెళ్ళి కొనుక్కున్నాను ఆ మేళాలో. కానీ రీజనబుల్ ప్రైసెస్ అనమాట, 400 వరకు ఉంటుంది స్కర్ట్. ఎంత బాగా మన్నుతుందంటే అండ్ చాలా ఈజీగా హ్యాపీగా లైట్ వెయిట్ ఉంటుంది వేసుకోవడానికి కూడా. దీని మీదకి ఏం వేసుకున్నా సెట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొంచెం జైపూరి లుక్ వేసుకున్నాను నేను. అది కాకుండా కాలేజ్కి వెళ్ళాలంటే ఇలా సింపుల్ టీషర్ట్తో పేరప్ చేయొచ్చు, లేకపోతే కొన్నిసార్లు షర్ట్తో కుర్తాతో దేంతో అన్నా వేసుకోవచ్చు. ప్రెజెంటింగ్ యూ ది నెక్స్ట్ స్కర్ట్. ఇది రెడ్ కలర్ మల్మల్ క్లాత్ స్కర్ట్ అన్నమాట. అరౌండ్ 350-400 ఉండింది. సరోజినీ నగర్ మార్కెట్లో కొన్నాను. ఇది ఆల్ సీజన్స్ ఆల్ పర్పస్ అని చెప్పాలి, ఎందుకంటే సమ్మర్లో వింటర్లో కూడా ఇది ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ వాడుకోవచ్చు. అండ్ ఆల్ పర్పస్ అని ఎందుకన్నానంటే ఇలా క్యాజువల్గా వేసుకోవచ్చు, లేకపోతే నేను మా కాలేజ్ ఫెస్ట్కి ఒకసారి వేసుకున్నాను. ఒక సింపుల్ జాకెట్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది కలర్ఫుల్గా. అండ్ గ్రాండ్గా కనిపించాలనుకుంటే ఒక మంచి థ్రెడ్ వర్క్ ఉన్న కుర్తీ ఇలాగా ఇది పేరప్ చేసుకోవచ్చు. ఎలా అన్నా దీన్ని వేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది ఈ స్కర్ట్. ఇది నేను చూపించే నెక్స్ట్ స్కర్ట్ క్రోషియా స్కర్ట్. లాజ్పత్ నగర్లోనే కొనుక్కున్నాను ఇక్కడ మార్కెట్లో. ఇది ఉలెన్ థ్రెడ్స్తో నిటింగ్ చేస్తారు కాబట్టి హ్యాండ్వర్క్ ఉంది కాబట్టి 500 వరకు దీని కాస్ట్ ఉంది. అయినా తక్కువనే చెప్పాలి, ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే ఎక్కువనే ఉంటున్నాయి. అండ్ దీన్ని ఎలా స్టైల్ చేసుకోవచ్చు, ప్రస్తుతం అయితే నేను ఉన్న క్రాప్ టాప్కి జస్ట్ ఒక సింపుల్ బీడ్స్ బెల్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు డిఫరెంట్ లుక్ వచ్చేసింది పెద్ద ఇయరింగ్స్తో. అండ్ అది కాకుండా ఇక్కడ వింటర్ సీజన్లో కూడా ఇది వాడుకోవచ్చు. క్రాప్ టాప్ స్వెటర్స్ దొరుకుతాయి సేమ్ రీజనబుల్ ప్రైసెస్కి మార్కెట్స్లో. అలాంటి ఒక స్వెటర్ తెచ్చుకుని నేను పేరప్ చేసుకున్నాను. దీనికి పింక్ బార్డర్ ఉంది కాబట్టి పింక్ బార్డర్ ఉన్న బ్లాక్ అంటే కాంట్రాస్ట్ టాప్తో నేను దీన్ని పేర్ చేసుకున్నా. అది కాకుండా వైట్ అండ్ వైట్ ఒకసారి కాలేజ్కి వేసుకెళ్ళాను, ఏంజల్ ఫీలింగ్లో ఉంటుందని. ఇవి నేను క్రియేట్ చేసిన ఫీల్ తీసుకున్నాను. ఏంటి స్కర్ట్స్ చూపిస్తూ మధ్యలో దాండి ఆడిస్తుంది అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే ఇది గుజరాత్ ప్రింటెడ్ కాటన్ స్కర్ట్ అనమాట. దీని మీద ఉన్న ప్రింట్స్ కూడా దాండి ఆడుతున్న డాన్సర్స్ మీరు చూసినట్టయితే. అది సింబాలిక్గా నేను దాండియా చేసుకుంటూ వచ్చాను. ఇది నేను ఎక్కడ కొన్నానంటే ట్రేడ్ ఫెయిర్ అని జరుపుతారు ప్రగతి మైదాన్లో ఢిల్లీలో. అక్కడ ప్రతి స్టేట్ వాళ్ళది హ్యాండ్లూమ్స్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అవన్నీ వాళ్ళు డిస్ప్లే చేసి అమ్ముతారనమాట. ఇంతకీ ఈ స్కర్ట్ ఘనత ఏంటంటే మన మదర్స్ గురించి తెలిసిందే కదా, బార్గెనింగ్ లేకుండా ఎక్కడ ఏది కొనరు అనమాట. అలాంటి ప్లేస్లో కూడా బార్గెనింగ్ లేని చోట కూడా బార్గెన్ చేసి దీన్ని 350 మామూలుగా ఉంది. నాకు ఇంకా గుర్తుంది 2 ఇయర్స్ అగో నేను తీసుకున్నాను. అండ్ దీంతో నేను పేరప్ చేసుకున్నది ఏంటంటే ఒక వెకేషన్ వైబ్స్ రావడానికి ఒక సింపుల్ వైట్ టాప్తో దీన్ని పేరప్ చేశాను. అంతేకాకుండా మేము ఒకసారి టెంపుల్కి వెళ్ళడానికి అర్జెంట్గా కావాల్సి వస్తే రెడ్ కలర్ కుర్తీతో దీన్ని పేరప్ చేశాను. కొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి అయితే అలా, అండ్ వెకేషన్ వైబ్స్ కోసం అయితే ఇలా. సో నేను మీకు చూపించబోయే నెక్స్ట్ స్కర్ట్ ర్యాప్ ఆన్ లేదా ర్యాప్ అరౌండ్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే దీన్ని సింపుల్గా ఇలా తీసి ర్యాప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఢిల్లీలో ఉన్న కోల్కతా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. అరౌండ్ 1000 రూపీస్ అయింది కానీ చాలా వర్త్ ఇట్. ఒకటేమో హ్యాండ్లూమ్ వర్క్ కాబట్టి, రెండోది ఈ కలర్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందో, ఫేడ్ కూడా అవ్వలేదు. నేను కొన్ని ఇప్పటికే 4 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇది ర్యాప్ ఆన్ అన్నాను, ఇప్పుడు జారిపోతుందో పడిపోతుందో అనుకోకర్లేదు, చాలా ఈజీగా మూవ్ అవ్వచ్చు. నేను దీంతో డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశాను. స్టైలింగ్ విషయానికి వస్తే హ్యాండ్లూమ్ టాప్తో పేర్ చేసుకుని అవుట్ అండ్ అవుట్ ట్రెడిషనల్గా వేసుకోవచ్చు, లేదా కాలేజ్కి వెళ్ళాలంటే వైట్ టాప్తో సింపుల్గా పేరప్ చేసుకుని కాలేజ్కి వేసుకోవచ్చు. అంతేకాదు నేను డాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా, దానికోసం ఒక రాజస్థానీ ప్రింటెడ్ బ్రైట్ రెడ్ కలర్ టాప్తో దీన్ని పేర్ చేసుకున్నాను. ఇది ఎవరికన్నా బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే కొంతమందికి నాకు సైజ్ ఫిట్ అవుతుందో లేదో అనుకుంటారు. స్కర్ట్స్ అన్ని 1 సైజ్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఫిట్టింగ్ గురించి డౌట్ పడతారు. ఇలా ర్యాప్ ఆన్ అనుకోండి, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు దాన్ని టై చేసుకోవచ్చు. సో మోస్ట్ కంఫర్టబుల్ స్కర్ట్ అనమాట. సో ఇది నా నెక్స్ట్ స్కర్ట్ రేయాన్ స్కర్ట్, లైట్ బ్లూ కలర్. చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ స్కర్ట్ నాకు 1000 రూపీస్ అయింది. 1000 ఎందుకైంది, పెద్ద ఇందులో స్పెషల్ ఏంటి, రీజనబుల్ ఏంటి అనుకుంటున్నారా?
ఎందుకంటే దీంతో పాటు ష్రగ్ కూడా ఉంది. ష్రగ్, క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ మూడు కలిపి 1000, ప్రిటి రీజనబుల్. ఎందుకంటే మంచి క్వాలిటీ అండ్ మీరు కలర్ వర్క్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు, బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇది ట్రై చేయడానికి నేను ఫస్ట్ ఏం చేశాను, సెట్ వచ్చింది కదా అని అలాగే వాడేసుకోకుండా, వేడిగా ఉంటుంది కొన్నిసార్లు, సో ష్రగ్ లేకుండా ఓన్లీ క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ వాడాను. అది కాకుండా కొన్నిసార్లు బయటికి వెళ్ళాలి కానీ క్రాప్ టాప్ చేసుకోలేము అనుకుంటే ఒక సింపుల్ టీషర్ట్ తో పేర్ చేసి అది వాడేసాను. అది కాకుండా బ్లాక్ అండ్ వైట్ ఆర్ ఆల్వేస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. బ్లాక్ క్రాప్ టాప్ లేదా వైట్ టాప్ తో మనం దీన్ని పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన ఫైనల్ స్కర్ట్ అన్నమాట. సో చూసేసారు కదా ఈరోజు సమ్మర్ స్కర్ట్స్ కలెక్షన్ అండ్ స్టైలింగ్ ఐడియాస్. ఒక్క స్కర్ట్ కొనాలంటే అబ్బో ఇది కాస్ట్లీ ఉంటుంది, ఒకటేసారి వేసుకోవాలి, మళ్ళీ దాని మీద టాప్స్ కొనుక్కోవాలి అనుకునే టైం ఇప్పుడు పోయింది. ఇప్పుడు అంతా మనకు కావాల్సినట్టు మనం ట్రెండ్స్ సృష్టించాలి. సో మన దగ్గర ఉన్న వాటితో ఎలా జుగాడు చేయాలి అంటే ఎలా మేనేజ్ చేయాలో మనం ప్లాన్ చేసుకుని స్టైలింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను చూపించిన స్టైలింగ్లో స్కర్ట్స్లో మీకు పర్సనల్గా ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అంతేకాదు ఇలాంటి స్పెసిఫిక్ వీడియోస్, ట్రెండీ వీడియోస్ మీకు ఇంకా చాలా మేము షేర్ చేస్తాము. అండ్ అది మీకు తెలియాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్ ద లైఫ్. ఇదిగోండి ఇది నా దగ్గర ఉన్న మరొక లెహెంగా లాంగ్ స్కర్ట్. నేను ప్రతి డ్రెస్ మీదకి ఇలా ఖచ్చితంగా మ్యాచింగ్ దుపట్టా వేసుకుంటాను. మ్యాచింగ్ దుపట్టా లేకపోతే మాత్రం అసలు అంత మంచిగా అనిపించదు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు. దేనికైనా కానీ చాలా బాగుంటుంది. ఇది చూసారా, దీని మీద చిన్న చిన్న వర్క్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న వర్క్ ఉంది చూసారా, ఇలాంటివి చాలా తక్కువ రేట్కే కనిపిస్తూ ఉంటాయి. లాంగ్ స్కర్ట్, కుర్తీ, దాని మీదకి దుపట్టా, ఇదంతా ఓ సెట్. 700 రూపీస్కి ఈ సెట్ని నేను సదర్ బజార్లో కొన్నాను. మిర్రర్ వర్క్తో హెవీగా ఉండే ఈ లాంగ్ స్కర్ట్ను మనం పార్టీవేర్గా వాడుకోవచ్చు. లాంగ్ స్కర్ట్స్ను మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్లో ఎంత బాగా స్టైలింగ్ చేసుకున్నా దానికి సూట్ అయ్యేలా హెయిర్ స్టైల్, యాక్సెసరీస్ను కూడా సెట్ చేసుకోండి. నేను మృదుల చూపించిన లాంగ్ స్కర్ట్ స్టైలింగ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా లవ్ ద లైఫ్ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.